ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడితే బట్ విక్రమార్క గారు ఒంటికాల మీద లేస్తారు ఇక వారి గొప్ప పాలనలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్ రెండు వందల అధ్యక్ష ఇచ్చేది రెండు వేలు డిఫరెన్స్ అది దివ్యాంగులకు వాళ్ళు ఇచ్చింది ఐదు వందల అధ్యక్ష ఇస్తున్నది నాలుగు వేల పదహారు వాళ్ళ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు మేము ఇస్తూ ఉన్నాం టీకేదారులకు పెన్షన్ లేదు మేము ఇస్తా ఉన్నాం ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయ్యలే మేమిస్తూ ఉన్నాం బోధకాలు బాధితులకు పింఛన్ లేదు మేము ఇస్తా ఉన్నాం డయాలిసిస్ పేషెంట్లను వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళకి మేము ఇప్పుడు ఇస్తా ఉన్నాం ఇక సంక్షేమం అయితే అధ్యక్ష వీళ్ళు ఎంత కడుపులు నింపి పేదలయంటే మాటలు పెద్ద పెద్ద మాట్లాడతారు రేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతులు రాలేదు అధ్యక్ష ఆ రేషన్ కార్డు కూడా పరిమితంగా ఉండే రేషన్ బియ్యం మీరు ఎంతమంది ఉండే ఇంట్లో మనిషికి నాలుగు కిలోలే ఇరవై కిలోలే క్యాప్ అధ్యక్ష కానీ ఈరోజు మేము ఆరు కిలోలు ఇస్తూ ఉన్నాం ఎంతమంది ఉన్నా సరే ఇంట్లో పది మంది ఉన్నా ఇస్తా ఉన్నాం అది అందరు ప్రజల అనుభవంలో ఉంది ఇది సంక్షేమంలో మీకు మాకున్న తేడా దళిత బంధు అధ్యక్ష ఇవాళ ఊహలో కూడా లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత డైరెక్ట్ టెన్ ల్యాక్స్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎక్కడ కూడా లేదు వారి వారి నియోజకవర్గంలోనే చింతకాని మండలాన్ని శాచురేషన్ మోడ్లో తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం అధ్యక్ష ఐదో పదో మిగిలి ఉంటే వాళ్ళకు కూడా కంప్లీట్ చేద్దాం ఇంకో మండలం కూడా తీసుకోబోతూ ఉన్నాం మొత్తం ఇట్లా ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాష్ట్రానికి ఈజ్ అవుతుంది కాబట్టి షార్ట్ పీరియల్ ప్రకటిస్తా ప్రకటిస్తూ పోతా ఉన్నాను ఇంకో ఐదారు మండలాలు కూడా శాచురేజన్ మోడ్లో తీసుకొని దాన్ని స్పీడ్గా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష బలహీన వర్గాల్లోని పేదలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం అక్బర్ గారు డిమాండ్ చేసినట్టుగా మైనార్టీ సోదరులకు కూడా వన్ లాక్ రూపీస్ ఇస్తూ ఉన్నాం అరవై ఏళ్ళు వరకు ఓట్లు తీసుకున్నారు అధ్యక్ష అరవై ఏళ్ళు ఇలా మేము వేరే రాష్ట్రాల అసదుద్దీన్ ఓవైసి గారు పోయినా మేము పోయినా మాకు బ్రాండ్ వేస్తారు అధ్యక్ష వీళ్ళు మేము మేమట బీజేపీకి బీటీ అంట ఆయన పుణ్యాత్ముడు అని పేరెందైనా శరద్ పవార్ గారు ఆయన కూడా మమ్మల్ని బీజేపీకి బీటీ అన్నాడు కానీ ఆయన చక్కగా బీజేపీలో వచ్చి కోన్ బీటీఎమే అసదుద్దీన్ ఓవైసీ బీటీఎమే పుర జిందగీ భిందగీ తమం ముసల్మానోకి అక్కలి లడరే మజ్లీస్ పార్టీ వాళ్ళకి బీటీమ్మని మీరు బ్రాండ్ వేస్తారు బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టగానే మీకు వనుకుడు కొట్టి బీటీఎం అని బ్రాండ్ చేస్తారు పది సంవత్సరాలు మాకన్నా ముందు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది అధ్యక్ష పది సంవత్సరాలలో మైనార్టీ వెల్ఫేర్కి లేరా దశ సాలమే కాంగ్రెస్నే బడ్జెట్ అలాట్ కియా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అదే పదేళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాట్ కియా బారా హజార్ చౌరి ఎన్నవ కరోడ్ జనకి ఆమె ఏక్సాల బడ్జెట్ కాంగ్రెస్కే దశ సార్కే బడ్జెట్కే బరాబరే అధ్యక్ష మేము డైరెక్ట్గా సెక్యులర్ పార్టీ అని డిక్లేర్ చేసుకున్నాం డైరెక్ట్గా ఎవరన్నీ మాట్లాడినా మజ్లీస్ మేము ఫ్రెండ్లీ పార్టీ అని డిక్లేర్ చేసుకున్నాం ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఫ్రెండ్లీ పార్టీగా ఉంటాం మంచి మంచి ఫలితాలు సాధిస్తాం తప్పకుండా రాష్ట్ర ప్రజాని కానీ మైనార్టీస్లు కానీ పేదలు కానీ గరీబులు కానీ అందరికి కూడా మేలు చేస్తాం అధ్యక్ష నాయి బ్రాహ్మణుల సెలవులకు రజకుల సెలవులకు మీరు ఎన్నడూ పట్టించుకోలే మేము రెండు వందల యాభై యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం మేము రైతన్నలకు నేతన్నలకు గీతన్నలకు ఐదు లక్షల బీమా కల్పించినాం తప్పకుండా నెరవేరుస్తాం గీత కార్మికులకు శాశ్వతంగా చెట్ల రకం తీసి అవతల పడేసినాం మీరు మీ అయాంలో రంగారెడ్డి జిల్లా కళ్ళు దుకాణాలు మొత్తం మూసేయిస్తే మేము పద్మారావు గారి నాయకత్వంలో మళ్ళీ వాటి అన్నింటిని తెలిపించి పాత సొసైటీలన్నీ పునరుద్ధరించినాం గీత కార్మికుల సంక్షేమానికి పడతా ఉన్నాం బలహీన వర్గాల ఇండ్ల బకాయిలు నాలుగు వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం అధ్యక్ష వీళ్ళ హయాంలో ముక్కుపిండి వసూలు చేస్తూ ఉండి ఆ విధంగా చేసినాం గొల్ల కురుమ సోదరులకు గొర్రెలు పంపిణీ చేసినాం ఇండియాలో నంబర్ వన్ క్యాటిల్ పాపులేషన్కి వచ్చినాం పింక్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ఇచ్చినాం ఇవన్నీ రివల్యూషన్లు తెచ్చినాం పాడి రైతులకు మీరెన్న ఏకాన పైసలు ప్రోత్సాహం ఇయ్యలే మేము లీటర్కి నాలుగు రూపాయలు చొప్పున మా శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో లీటర్ నాలుగు రూపాయలు చొప్పునిస్తూ ఉన్నాం బ్రాహ్మణులను అయితే మీరు ఎన్నడూ పడుచుకోలే మీరు పడుచుకున్న పాపాన పోలే మేము బాజాప్తా ప్రతి వర్గం సంక్షేమం రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి సంక్షేమం మాకు ముఖ్యం కాబట్టి బ్రాహ్మణ సంక్షేమాన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించే ఏకైక దిలేర్ రాష్ట్ర ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మేము ఓట్ల కోసం భయపడాము అధ్యక్ష వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో చూడం మైనార్టీల కోసం చేసినా బ్రాహ్మణుల కోసం చేసినా వెనుకబడ్డ వాళ్ళ కోసం చేసిన దళిత గిరిజన సోదరులకు చేసిన బాజాప్తా గుండె చీర్ చేస్తాం తప్ప భయపడుకుంటున్నాం ఇంకోటిన చెయ్యం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా వితిన్ వన్ గో నాలుగు లక్షల ఒక వెయ్యి పైచిలకు ఎకరాల భూమిని పట్టాలిచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అద్భుతమైన అధునాతనమైన పాస్బుక్లు ఇచ్చినాం అంతే చేసి ఊరుకోలేదు అధ్యక్ష ఆర్థిక మంత్రి గారికి నేను చెప్పిన వాళ్ళు చొరవ తీసుకొని గా రైతు బంధు కూడా వాళ్ళకి ఇచ్చేసినాం ఛత్తీస్గఢ్లో మీరు ఇచ్చే పెన్షన్ ఎంతనండి రాజస్థాన్లో ఇచ్చేది ఎంతనండి ఏ ఒక్క రాష్ట్రంలో వెయ్యికి మించి ఇత్తలేరు తెలంగాణలో వచ్చి నాలుగు వేలు ఇస్తారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము